ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ శివారులోని జల్పల్లిలో ఉండే ఆయన నివాసంలో 10 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. గత 12 ఏళ్లుగా అందులో మోహన్ బాబు దంపతులతో పాటు ఆయన కొడుకులు కోడళ్లు నివాసం ఉంటున్నారు. అయితే నగదు మాయం కావడంతో మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పని మనిషి నాయక్ దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. దొంగతనం చేసిన డబ్బుతో తిరుపతి పారిపోయినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ శివారులోని జల్పల్లిలో ఉండే ఆయన నివాసంలో 10 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. గత 12 ఏళ్లుగా అందులో మోహన్ బాబు దంపతులతో పాటు ఆయన కొడుకులు కోడళ్లు నివాసం ఉంటున్నారు. అయితే నగదు మాయం కావడంతో మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పని మనిషి నాయక్ దొంగతనం చేసినట్టుగా గుర్తించారు. దొంగతనం చేసిన డబ్బులతో తిరుపతి పారిపోయినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ శివారులోని జల్పల్లిలో ఉండే ఆయన నివాసంలో 10 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. గత 12 ఏళ్లుగా అందులో మోహన్ బాబు దంపతులతో పాటు ఆయన కొడుకులు కోడళ్లు నివాసముంటున్నారు. అయితే నగదు మాయం కావడంతో మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పని మనిషి నాయక్ దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. దొంగతనం చేసిన డబ్బుతో తిరుపతి పారిపోయినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇప్పటికైతే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అప్పటి నుండి మోహన్ బాబు ఇంట్లో 10 లక్షల రూపాయలు చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? జల్పల్లిలో మోహన్ బాబు ఒక ఇల్లు కట్టుకుని అక్కడే కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. నగర శివారు ప్రాంతమైనటువంటి పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి ఆ ఇల్లు వస్తుంది. అయితే మోహన్ బాబు ఇంట్లో డబ్బులు మాయం కావడం, అదేవిధంగా పని మంచి కనబడకపోవడంతోనే అతనిపైనే అనుమానంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైతే డబ్బులు కాజేసి పారిపోయిన దొంగకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి అతని వద్ద డబ్బులు కూడా రికవరీ చేశారు పోలీసులు. మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అతని ట్రాక్ చేసి 24 గంటల్లోనే అతన్ని పట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ అందరితో నమ్మించి మంచిగా ఉంటున్నట్టే నటించి డబ్బులు ఇంట్లో ఉన్నాయనే విషయం తెలుసుకొని ఆ డబ్బులని చోరీ చేసి పారిపోవడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతని పైన కేసు నమోదు చేసి డబ్బులు రికవరీ చేశారు. ఆ డబ్బులు కూడా మోహన్ బాబుకి అందించారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.